యాజ్ ఎ డైరెక్టర్ మీకు గోల్? అంతే. మరి డైరెక్టర్గా ట్రై చేయాల్సింది ఇలా లేడీ గెటప్ ఎందుకండి? యా డైరెక్టర్గా ట్రై చేసి నేను చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను. అండ్ నేను ఏదైనా నేను లేడీ గెటప్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని కవర్ సాంగ్స్ చేశాను మూవీ సాంగ్స్కి, ప్రైవేట్ ఆల్బమ్స్ ఏం కాదు. సో వాటన్నిటికి నేనే డైరెక్షన్ చేసుకున్నాను, నేనే ఎడిటింగ్ చేసుకున్నాను, నేనే సినిమాటోగ్రఫీ చేసుకున్నాను. సో నాకు నాకు నా నాలెడ్జ్ పెట్టుకున్నాను అండ్ ఆర్టిస్ట్గా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాను నాకు ఓన్గా. సో ఎవరి సపోర్ట్ లేకుండా. సో అంటే అలాగ నేను డైరెక్షన్ నాకు నేను చేసుకుంటూ డైరెక్షన్లో కూడా నేర్చుకు నాలెడ్జ్ నేర్చుకున్నాను. బట్ నాకు ఇండస్ట్రీకి ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఎక్కడైనా ఏడీగా జాయిన్ అవ్వాలి. సో నాకు పర్సనల్గా చెప్పాలంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. సో ఆ హెల్త్ ఇష్యూ వల్ల ఏంటంటే ఏడీగా జాయిన్ అయితే చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే డైరెక్టర్ కంటే కూడా ముందే లేయాలి మనం. 6కి షూట్ అంటే 4కి లేయాలి, మళ్ళీ నైట్ 10కి షూట్ అయిపోతే 12 అయింది పడుకోసరికి. సో ఇక్కడ మనకి ఎవరికి తెలియకుండా అంత స్ట్రగుల్ నేను ఫేస్ చేయలేను అని అనిపించింది. ఇప్పుడు కూడా చెప్తాను, అంటే ఇప్పుడు నేను ఆర్టిస్ట్గా చూస్తున్నాను కదా, ఏడీస్ ఎలా చేస్తున్నారు, ఎలా వర్క్ చేస్తున్నారు, కెమెరామెన్స్ ఎలా చేస్తున్నారు అదంతా. సో ఇప్పుడు టైం కాదు డైరెక్షన్కి, ఇది టైం కాదు. సో ఒక టైం వస్తుంది, అప్పుడు యాక్టర్ నుంచి డైరెక్టర్లోకి డైరెక్షన్లోకి జంప్ అవుదాం అనే ఒక నిర్ణయం తీసుకొని యాక్టర్గా కంటిన్యూ అవుతున్నాను. మీకు ఏమైనా ఒక లవ్ స్టోరీ అని ఉందా? పాస్ట్ పాస్ట్ అంటే చైల్డ్హుడ్ లవ్ స్టోరీ ఉంది. చైల్డ్హుడ్లో పేర్లు నేను చెప్పలేదండి, వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉన్నారు చైల్డ్హుడ్. కానీ అప్పుడప్పుడు తను కనిపిస్తూ ఉంటుంది మా, అంటే మామూలు క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం, అది చైల్డ్హుడ్ కాబట్టి అలా పాస్ అయిపోయింది. పోనీ అది అయిపోయిన తర్వాత ఇండస్ట్రీలో ఎంతమందికి ప్రపోజ్ చేశారు మీరు? అబ్బాయిగానా? అబ్బాయిగా. అబ్బాయిగా నేను మ్యాక్సిమం నా ఇష్టాన్ని తొందరగా బయట పెట్టలేనండి. నేను ఇష్టపడతాను బట్ అంతే ఇష్టపడతాను అంతే, వాళ్ళ దాకా ఎవరి దాకా నేను ప్రపోజ్ అయితే అంతవరకు పోలా. లేడీ గెటప్లో మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా, లేకపోతే మీరు ఎంతమంది యాక్సెప్ట్ చేశారు? నేను అసలు ఎవరిని యాక్సెప్ట్ చేయలేను, చేయలేదు, చెయ్యను, ఎప్పటికి చెయ్యను కూడా అంతే. కానీ వాళ్ళు చూపించే ఆ ఇష్టం ఆ ప్రేమకి ఎప్పుడైనా అనిపించిందా ఇంత అందంగా ఉంటున్నాను, చాలామంది నాకు ప్రపోజ్ చేస్తున్నారు, లేకపోతే చాలామంది కమిట్మెంట్ అడుగుతున్నారు, ఎందుకు ఇంకా అబ్బాయిగా ఎందుకు అమ్మాయిగా ఆపరేషన్ చేయించుకుని మారిపోతాం ఎప్పుడైనా అనిపించింది? ఆపరేషనా? అది రాంగ్ అండి. మీరు ఆపరేషన్ గీపరేషన్ అంటున్నారు ఏంది అసలు? లేదండి, నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు, అనిపించదు కూడా. అంటే హార్మోన్ ఎప్పుడైనా మీకు ఆ ఫీలింగ్ వచ్చిందా నేను అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నాను లేకపోతే? చిచి ఫీలింగ్ ఏం లేదు, అట్లా ఏం లేదు. ఇప్పటి వరకు ఎంతమంది మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారు? కమిట్మెంట్స్ అంటే ఎవరు అడగలేదు లేడీ గెటప్లో. నేను అబ్బాయిని తెలుసుగా, ఇందాక కదా అబ్బాయిని తెలిసిన ఒకళ్ళు అడిగారని చెప్పారు. అడిగారు బట్ నేను చెప్పాను కదా నేను రిజెక్ట్ చేశాను. ఇంకెవరు అడగలేదు? ఇంకెవరు అడగలేదు. అండ్ మీరు చాలా మూవీ ఆఫీసెస్ తిరిగే ఉంటారు, లేకపోతే యూనియన్ ఆఫీస్ తిరిగి ఉంటారు, అక్కడ కానీ లేకపోతే ఇంకెక్కడైనా బయట ప్రొడ్యూసర్స్ కానీ ఎవరు హెరేస్ చేయడం లేకపోతే నాతో కమిట్మెంట్ చేయడం? కమిట్మెంట్ అని ఇందాక చెప్పాను కదా, ఒక ప్రొడ్యూసర్ ఇలా అడిగారు. అంతే, ఒక్కళ్ళే ఒక్కళ్ళే అడిగారు. బట్ ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో కూడా అడిగారు కొంతమంది, అంటే వేరే పెద్ద ఆపర్చునిటీ ఇప్పిస్తాం. కమిట్మెంట్ అడిగిన ప్రొడ్యూసర్స్కి మరి మీరు ఏ సమాధానం చెప్పారు? ఏముంది ఉన్నదే చెప్తాను, నేను అబ్బాయినండి, అది జస్ట్ లేడీ గెటప్ మాత్రమే, ఎందుకని మీరు ఇట్లా అడుగుతున్నారు? ఓకే, ఒకవేళ అడిగినా కూడా మీరు ఎంతో ఇష్టపడడం వల్ల అడుగుతున్నారు కాబట్టి దానికి థ్యాంక్ యూ అండి, మీరు చూపించిన ఇష్టానికి థ్యాంక్ యూ అని చెప్తాను అంతవరకే. మీరు అసలు అమ్మాయా అబ్బాయా లేకపోతే గేనా? నేను అబ్బాయి అండి, చెప్పాను కదా ఇందాకటి నుంచి. కనిపించడానికి మాత్రం అమ్మాయిలాగానే కనిపిస్తున్నారు కదా? అది మీరు చూసే చూపును బట్టి ఉంటుంది అండ్ నేను రెడీ అయిన ఈ గెటప్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇంత అందంగా ఉన్నారు కదా మరి మీరు, ఇప్పుడు నేనే మిమ్మల్ని చూసి టెంప్ట్ అవుతున్నా. టెంప్ట్ అవుతున్నావా? థ్యాంక్ యూ. ఇప్పుడే తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా రూమ్లోకి. ఎక్కడికి? రూమ్లోకి. రూమ్లోక? ఏం మాట్లాడుతున్నావు? పదండి ఫస్ట్ అయితే మీరు ఫస్ట్. ఓయ్ పదండి ఫస్ట్, పదండి ఫస్ట్. ఎక్కడికి? పదండి ఫస్ట్. అరే పదండి ఫస్ట్. ఏ పదండి ఫస్ట్, పదండి, మీరు రండి. అరే ఏం చేస్తారు? రండి ఫస్ట్ అయితే మీరు, మీరు రండి. ఏంటి ఇది ఇంటర్వ్యూ అని చెప్పి మీరు? మీరు రండి ఫస్ట్, ఫస్ట్ వదిలిచేయి, ఫస్ట్ మీరు రండి. ఏంటి నేను ఫస్ట్ రండి, పర్లేదు రండి.